డ్రైవింగ్ చేస్తూ ఫోన్ లో మాట్లాడుకో ఇటు హలో ఎవరు హలో హలో నేను డాక్టర్ సంధ్యను మాట్లాడుతున్నాను ఫోన్ లో అమ్మాయి ఏంటి మ్యాటర్ ఫోన్ ఏంటి హలో ప్లీజ్ సార్ నేను చెప్పేది కొంచెం వినండి మా ఇంట్లో పని మనుషులు చంపేసి నన్ను ఎవరో నలుగురు కిడ్నాప్ చేసి ఎక్కడో బంధించారు కిడ్నాప్ చేశారా దయచేసి ప్లీజ్ సార్ ఎలాగైనా నన్ను కాపాడండి ప్లీజ్ హలో ఏ ఛానల్ నుంచి ఫోన్ చేస్తున్నారు ఏంటి కామెడీ షోనా మేమే పెద్ద ట్రాజెడీలో ఉన్నామండి మీరు ఇంకెవరికైనా ఫోన్ చేసుకోండి ప్లీజ్ సార్ ఫోన్ పెట్టేయకండి నేను చెప్పేదంతా నిజం నమ్మండి నన్ను నమ్మండి ప్లీజ్ మీరు చెప్పేది నిజమో కాదో నాకు తెలియదు కానీ నేను చెప్పేది మాత్రం పచ్చి నిజం మా మామయ్య 10 మందిని ఎంటేసుకొని మమ్మల్ని తరుముతున్నాడు మేమిద్దరం ఈ ఊరు వదిలి పారిపోతున్నాం మా టెన్షన్ లో మేము ఉంటే మధ్యలో మీ గోల ఏంటండి నన్ను బంధించి వచ్చిన రూమ్ లో ఫోన్ ని వాళ్ళు పగలగొట్టేశారు పగిలిన ఫోన్ ని ఒక్క గంట నుంచి ఒక్కొక్క వైరు కనెక్ట్ చేస్తూ ట్రై చేస్తే చివరికి మీ ఫోన్ కి లైన్ కలిసింది దయచేసి ఫోన్ పెట్టేయండి ఒక అమ్మాయితో ఏంటి ఇంతసేపు కబుర్లో ఉండవే ఇలా చూడు తల్లి నీకు హెల్ప్ చేసే సిచువేషన్ లో నేను లేను దయచేసి నన్ను వదిలి హలో ఫోన్ కట్ చేయండి ప్లీజ్ మీరు ఫోన్ పెట్టేస్తే మళ్ళీ నాకు లైన్ దొరుకుతుందో దొరకదో కూడా తెలియదు అరే మేమే పెద్ద ప్రాబ్లం లో ఉంటే అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారేంటి ముందు ఫోన్ పెట్టండి అర్థం చేసుకోవేంట్రా నన్ను చంపాలని చూస్తున్నారు సారీ సారీ సార్ సార్ మీ పేరేంటి పేరా పేరెందుకు చెప్పండి ప్లీజ్ సత్య ఇప్పుడేంటి ఇలా చూడండి సత్య నేను పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కున్నాను మీరు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు కానీ మీ లైఫ్ లో ఒక 10 మినిట్స్ 10 నిమిషాలు నా కోసం వేస్ట్ చేశాను అనుకోండి
నా దేవుణ్ణి చూడలేదు, మిమ్మల్ని కూడా చూడలేదు. కానీ ఈ నిమిషంలో మీరే ఆ దేవుడు. నాకు ఎలాగైనా హెల్ప్ చేయండి సత్యా. మీరు వెళ్ళే దారిలో ఏదో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడున్న ఇన్స్పెక్టర్కి ఫోన్ ఇవ్వండి. చాలు, ఆయనకి నేనే కంప్లైంట్ చేస్తాను. ఓకేనండి, మీకోసం 10 నిమిషాలు. దారిలో ఏదన్నా పోలీస్ స్టేషన్ ఉంటే ఈ ఫోన్ ఇస్తాను, కంప్లైంట్ చేసుకోండి. వెళ్తాం. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు? ఎవరా అమ్మాయి? విన్నావుగా, వైజాగే తగలడిపోద్ది. అపోజిషన్ పార్టీయే కావచ్చు, కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేని నా కాడ నీ పప్పులేం ఉడకవు, తెలుసు కదా. అదే, నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యేవి కాదురా, చీటింగ్ ఎమ్మెల్యేవి. అందుకే తన్ని ఈడ్చుకొచ్చి బొక్కలో తోసా. అలాగా నేను చేసిన తప్పును ఎలా నిరూపిద్దాం అనుకున్నావు? నన్ను కాదని నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే మగాడెవడంట? ఏ గోవింద్ సార్, ఏం చేసావరా? మర్డర్ సార్. చెయ్యమంది ఎవర్రా? ఎమ్మెల్యే గారు సార్. రే రే, ఎవడు ఎవడు ఎవడు? రే శివ, ఏం కేసురా? రేప్ కేసు. అయ్యగారికి అపోజిషన్ వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే కొంచెం కసాపేసా అని. ఏంటది కసాపిసానా? అమ్మో, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఊరంతా నేను మంచి పోలీస్ ఆఫీసర్ అనుకుంటుంటే నువ్వేమో నాకు వ్యతిరేకంగా దొంగ సాక్ష్యాలు రెడీ చేసావే. అదంతా మంచి వాళ్ళకరా, నీలాంటి లుచ్చ నా కొడుకులకి ఇలా క్రిమినల్ గానే ఆలోచించా. నీ మీద కన్ను వేసా, బయటికి వచ్చాక అంత చూస్తా. ఈ క్షణమే నేను కాల్ చేస్తా, ఎవడు వెంట్రు కూడా పీకలే, ఎందుకంటే నేను లైసెన్స్ ఉన్న రౌడీ. అలాగే లైన్ లో ఉన్నాను మేడం, పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తున్నా. ఆగు, ఎవరు నువ్వు? సార్, వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్, ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వాలి. ప్లీజ్ లోపలికి వదలండి. సార్ టెన్షన్ లో ఉన్నారు, ఆ పక్కన నిలబడే. సార్ అర్థం చేసుకోండి సార్. ఏయ్, అతను లోపలికి వదలండి. పిలుస్తున్నారు వెళ్ళు. నమస్తే సార్. డాక్టర్ సంధ్య అట, ఆవిడని కిడ్నాప్ చేశారట, లైన్ లో ఉన్నారు సార్, మీకేదో కంప్లైంట్ చేయాలట, మాట్లాడండి సార్. ఏంటయ్యా, కిడ్నాప్ చేశారంటావు, లైన్ లో ఉన్నారంటావు? నాకు అర్థం కావట్లేదు, మీరే మాట్లాడండి సార్. హలో, ఇన్స్పెక్టర్ స్పీకింగ్. ఇన్స్పెక్టర్ సార్, నేను డాక్టర్ సందీర్ మాట్లాడుతున్నాను. నన్ను ఎవరో నలుగురు కిడ్నాప్ చేసి రూమ్ లో బంధించారు, అది ఎక్కడో నాకు తెలియదు, ఎలాగే నన్ను కాపాడండి సార్ ప్లీజ్. టెన్షన్ పడకమ్మా, ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశారో అడ్రస్ చెప్పండి. ఎస్వి క్లినిక్, సెకండ్ లేన్, ఎంవిపి కాలనీ, వైజాగ్ 19. ఎక్కడే నీ మగుడు, ఎక్కడ దాక్కున్నాడు వాడు? ఆయన్ని ఆయన్ని ఎందుకు అడుగుతున్నారు? భయపడదు, ఇప్పుడు కాదు, నీ మొగుడిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి టోటల్గా చెప్పు, ఎక్కడున్నాడు వాడు? నీ మొగుడు ఎక్కడున్నాడు? లవ్ మ్యారేజ్ అనుకుంటాను, అందుకే ప్రేమలకు పోస్తున్నా. నీ మొగుడు నాతో దాగుడు మొదలాడుతున్నాడు, నేను నీతో ఆడుకుంటాను. నీకు కొడుకున్నాడు కదా, వాడి పేరు? రేయ్, వాడి పేరేంట్రా? రాహుల్. రాహుల్? రాహుల్ రాహుల్ రాహుల్, ఎంవిపి కాలనీ లీటిల్ ఏంజల్స్ లో 3rd class చదువుతున్నాడు. టైం ఎంతేంద్రా? 12. 12 లంచ్ టైం తెలు. నీ కొడుకుతో వస్తా. నేను స్కూల్కి వెళ్ళాలి, కోర్టు నడిపేయకు. చేతి అమ్మా, థ్యాంక్ యూ. ఎలా మంచిదా?